హరి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం గం గణపతయే నమః. గణేశశారదాగురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం. అనుగ్రహం టీవీ ప్రేక్షకులకు తాండవకు నమస్కారం. ఈ పరమ పవిత్రమైన శరన్నవరాత్రులలో దేవీ మహాత్మ్యాన్ని ఎంతో వైభవంగా వివరించే దేవీ భాగవతములో అంతర్భాగమైన కొన్ని కథలను అమ్మవారి యొక్క వైభవాన్ని చక్కగా తెలుసుకోవటానికి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మూడో రోజు కథగా సత్యవ్రతుడు అనే ఆయన కథని మనం తీసుకుందాం. ఎట్లాగైతే వాల్మీకి మహర్షిగా మారకముందు ఒక కిరాతుడుగా ఉండి, ఒక భయంకరమైన కిరాతుడుగా ఉండి, సప్తర్షులు, నారదాదులు ఇటువంటి వాళ్ళందరూ చేసిన ఆ బోధ వల్ల రామ అని కూడా పలకలేక మర అని మాత్రమే పలికి ఆ రామ మంత్రాన్ని, తారక మంత్రమైన రామ మంత్రాన్ని తిరగవేసి పలికినా సరే ఆయన గొప్ప మహర్షి అయ్యాడు. ఆది కావ్యమైన రామాయణాన్ని రచించగలిగాడు. దాదాపుగా అటువంటి కథా సంవిధానంతోనే నడుస్తూ ఉంది ఈ యొక్క సత్యవ్రతుడి కథ కూడా. ఈ దేవీ భాగవతాంతర్గతమైన సత్యవ్రతుడి కథ. అమ్మవారి అనుగ్రహం ఎలా, ఎవరి మీద, ఎప్పుడు ప్రసరిస్తుంది అనేది, ఆ అనుగ్రహం ఎవరి మీద ఎలా వర్షిస్తుంది అనేది చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి ఆ అమ్మ లీలలు. అమ్మ దయ ఎంత అపారం, అది ఈ కథలో మనకు బాగా తెలుస్తుంది. ఒకనకప్పుడు కోసల రాజ్యంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చక్కగా సద్బ్రాహ్మణుడు, చక్కగా వేదములన్నీ అధ్యయనం చేసినవాడు, చక్కగా నిత్యము ఆయన అనుష్ఠానంతో ఉంటూ సద్బ్రాహ్మణుడని పేరు గడించాడు. చాలా చక్కగా జరిగిపోతూ ఉన్నది. ఆయన భార్య రోహిణి అనే ఆవిడ, ఆవిడ కూడా చక్కగా పతివ్రత, భర్తను అనుగమిస్తూ చక్కగా వాళ్ళ సంసారం సాగుతూ ఉంది. అయితే వాళ్ళకి చింత ఏమిటంటే సంతానం లేకపోవడం. దానికోసం ఎన్నో యజ్ఞాలు, యాగాలు, ఎన్నో ప్రయత్నాలు, పూజలు, నోములు, వ్రతాలు ఎన్నో చేశారు. చివరికి ఆయన పుత్రేష్టి చేయాలి. ఎట్లాగైతే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి చేశాడో అటువంటి పుత్రకామేష్టి చేయాలి. ఆ యజ్ఞం, గొప్పదైన ఆ యజ్ఞం చేసి ఎట్లాగైనా పుత్ర సంతానం పొందాలి అని ఆయన ఒక దృఢ నిశ్చయానికి వచ్చినవాడే. ఎంతో కష్టపడి అన్ని వనరులను పోగు చేసుకొని గొప్ప గొప్ప విద్వాంసులైన ఆ ఋత్విక్కులను రప్పించి ఆ తమసా నదీ తీరంలో ఒక గొప్ప యజ్ఞశాల నిర్మింపజేసుకొని చాలా నిష్ఠగా, నియమంగా, చాలా పద్ధతిగా మంచి మంచి ఋత్విక్కులను రావించి వాళ్లతో ఈ పుత్రకామేష్టి యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు. అక్కడ సామగానం చదువుతున్నాడు గోభిలుడు అనే ఒక మహర్షి. ఆయన చక్కగా చదువుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఆ శ్వాస తీసుకోవటంలో కొంత ఇబ్బంది అయ్యి ఆ సామగానము అక్కడక్కడ కొంత స్వరభంగం అవుతూ వచ్చింది. వెంటనే పుత్రకామేష్టి చేస్తున్న ఈ దేవదత్తుడికి అమాంతం కోపం వచ్చేసింది.
ఏమయ్యా నువ్వేదో గొప్ప పండితుడివి ఋత్విక్కు అని తెచ్చి నిన్ను పెట్టుకుంటే, నేను కామ్యకర్మ ఇది పుత్ర సంతానం కోసం ఎంతో జాగ్రత్తగా చేయించుకుంటూ ఉన్న కర్మ యజ్ఞము, నువ్వు అట్లా ఆ స్వరభంగమయ్యేటట్లుగా ఆ వేదం చదువుతావేమిటి? ఇట్లాగైతే నా కోరిక ఎలా సఫలమవుతుంది? మూర్ఖుడిలాగా చదువుతున్నావు అని గట్టిగా ఒక అసందర్భోచితంగా మాట్లాడినట్టుగా మాట్లాడాడు. ఆయన కూడా ఒక పండితుడు అయ్యి ఉండి అప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చేసింది. ఊరి ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావు, ప్రతి జీవికి శ్వాస అనేది తప్పనిసరి, ఆ శ్వాస తీసుకోవటంలో ఒక్కొక్కసారి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, అంతమాత్రాన వచ్చిన ఇబ్బందే కానీ కావాలని నేను స్వరభంగం చేయలేదు, కావాలని నేను తప్పు చదవలేదు, అయినా నువ్వు ఇంత దురహంకారంగా మూర్ఖుడా అంటూ మాట్లాడావు కాబట్టి నువ్వు ఏ పుత్ర కామేష్టి చేసి ఒక సత్పుత్రుణ్ణి పొందాలని ఆశిస్తూ ఉన్నావో నీకు ఒక మూర్ఖుడైన పుత్రుడు మాత్రమే పుడతాడు సుమా అని ఈయన శపించేశాడు. అప్పుడు ఒక్కసారి ఆయనకి ఎంత భూమంతా గిరును తిరిగినట్లయిపోయింది. అయ్యయ్యో, అసలు ఏ ప్రయోజనం కోసమైతే నేను ఇదంతా మొదలుపెట్టాను, అదే దెబ్బతీనేట్లుంది. అనవసరంగా నా నోటి దురుసు వల్ల సాటి సబ్రాహ్మణుని నేను అవమానించాను అని ఆయన పాదాలపై పడి, స్వామి క్షమించండి, తప్పైపోయింది, ఏదో నేను నా యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఎంత త్వరగా సఫలం అవుతుందా, దానికోసం ఎంత జాగ్రత్తగా ఈ యజ్ఞం చేయాలా, ఈ పుత్రకామేష్ట యజ్ఞం చేయాలి అని నేను ఆతృతలో ఉన్నాను, ఉండి మిమ్మల్ని అలా తొందరగా అనకూడని మాట అనేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఈ శాపము భయంకరమైన శాపము, ఒక సద్బ్రాహ్మణుడికి మూర్ఖుడైన పుత్రుడు పుట్టడం కంటే శిక్ష ఏముంటుంది, అసలు అటువంటప్పుడు ఈ ప్రయత్నం అంతా దేనికి, బూడిదలో పోసిన పన్నీరు వంటిది కాదా? బ్రాహ్మణుడికి వాక్కుయే ప్రధానం, ఆ వాక్కుతోనే ఆయన గాయత్రీ మంత్రం దగ్గర నుంచి సకల వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు అధ్యయనం చేసి చదివి చెప్పి అసలు బ్రాహ్మణుడు అంటేనే తాను తరించి ఇతరులను తరింపచేసేవాడు. మూర్ఖుడైన బ్రాహ్మణుడు ఏమి చేయగలుగుతాడు? ఒక మూర్ఖుడైన వాడు ఏమి చదవగలుగుతాడు? తను ఎలా తరించగలుగుతాడు? ఇతరులను ఎలా తరింపజేయగలుగుతాడు? అటువంటి వాడిని ఎవరు ఆదరిస్తారు? ఎవరు దగ్గరికి రానిస్తారు? మామూలు పని పాటలు కూడా చేసుకోలేడే ఆ మూర్ఖుడైన వాడు. కనుక నాయన, ఇంత భయంకరమైన శాపం ఇవ్వకండి అని కాళ్ళ వేళ్లబడి ప్రాధేయపడితే, అప్పుడు మహాత్ముల కోపం అది తాటాకు మంట లాంటిది అంటారు, క్షణికమే. వెంటనే ఆయన శాంతపడి స్థిమితపడి, ఏమీ అనుకోవద్దు నాయన, సరే అలా ఆవేశంలో వచ్చేసింది, నీ కొడుకు మూర్ఖుడుగా పుడతాడు కానీ ప్రారంభంలో ఉంటాడు కానీ తర్వాత గొప్ప పండితుడవుతాడు, నువ్వేమీ కంగారు పడకు, దిగులు పడవద్దు, ధైర్యపడవద్దు అని ఆయన శాంతపరిచి తర్వాత తక్కిన ఆ యజ్ఞమంతా చక్కగా జరిపించేసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దక్షిణలన్నీ తీసుకొని అందరూ కూడా వెళ్ళిపోతారు. తర్వాత ఒకనొక సుముహూర్తంలో ఈ దేవదత్తుడి భార్య అయిన రోహిణి ఒక చక్కటి మగపిల్లవాడికి జన్మనిస్తుంది. అందరూ ఎంతో సంతోషపడతారు. ఆయనకు జరపవలసినవన్నీ జాతకర్మ సంస్కారములన్నీ కూడా జరిపిస్తారు. ఉతధ్యుడు అనే పేరు కూడా పెడతారు. ఎంతో గొప్పగా పెంచుతూ ఉంటారు. 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇక బ్రాహ్మణుడు కాబట్టి యజ్ఞోపవీత ధారణ, ఉపనయన మహోత్సవం జరిపిస్తారు. అంతా జరిపించిన పిమ్మట బ్రహ్మోపదేశం చేద్దామని చూడబోతే ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉన్నాడు. అప్పటికే ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు ఆ బాలుడు అని తెలుసుకున్నారు. కానీ బ్రహ్మోపదేశం చేసి గాయత్రి నోటి వెంట పలికితేనైనా
చక్కగా ఆ మాట వస్తుందేమో అని ఆశపడతారు తల్లిదండ్రులు కదా, పాపం పిల్లల గురించి ఆశ. అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడు సరిగ్గా పలకలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, గాయత్రి మంత్రమే పఠించలేకపోతున్నాడు. అయ్యయ్యో ఇది ఏమి కర్మ అని అప్పుడు ఆ గోభిలుడు ఇచ్చిన శాపం గుర్తుకు తెచ్చుకున్నాడు. అయ్యయ్యో ఇదంతా కూడా నా తొందరపాటు వల్ల వచ్చిన కర్మ ఇది, కనుక ఇది ఎట్లాగా గాయత్రి మంత్రము కూడా పఠించలేనటువంటి వాడు రేపు ఎలాగ పండితుడవుతాడు, ఎట్లాగ పేరు మన్ననలు తెచ్చుకుంటాడు అని ఎంతో దిగులు పడుతూ ఉంటాడు. ఇంతకన్నా అసలు సంతానం లేకపోయినా బాగుండేది అని అంత బాధ చెందుతారు ఆ దంపతులు. ఇక తల్లిదండ్రులే అలా ఈసడించుకుంటూ ఉంటే ఇక ఊళ్ళో వాళ్ళందరూ కూడా సాటి ప్రజలు, ఆ గ్రామ ప్రజలు, ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఇంత ఇంకా ఎంత హేళనగా చూస్తున్నారో, ఎంత హేళనగా చూశారో, ఎంత వేళాకోళంగా మాట్లాడుతూ ఉన్నారో, ఏ రకంగా గేలి చేస్తున్నారో అదంతా కూడా భరించలేక ఈ ఉతధ్యుడు 12 ఏళ్ల వయసు వరకు చూసి 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 అందరి అవమానాలు, అందరూ చేస్తున్న అవమానాలు, ఈసడింపులు, హేళనలు ఇవన్నీ కూడా ఆ విజ్ఞ వ్యాఖ్యానాలు భరించలేక ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆ గంగా తీరం వెంబడిగా వెళ్ళిపోతాడు. ఒక భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఎవ్వరూ లేరు అంటే ఇక ఎవ్వరూ అక్కడ ఇతన్ని చూసి హేళన చేసేవాళ్ళు లేరు, ఎగతాళి చేసేవాళ్ళు లేరు, వ్యంగ్యంగా మాట్లాడి మనస్సును గాయపరిచేవాళ్ళు లేరు. అటువంటి ప్రదేశం చూసుకున్నాడు. అక్కడ ఒక చిన్న పర్ణ కుటీరం వేసుకున్నాడు. రోజు ఆ గంగలో మునుగుతాడు. అక్కడ ఏవో తృణమో పణమో ఏదో దుంపలు ఏవో వేరుకుంటాడు, ఏదో తినేస్తాడు, బతకాలి కదా అన్నట్టుగా తినేస్తాడు. అక్కడ అలా కాలక్షేపం చేస్తున్నాడు. అంతేగాని ఒక సాధన కానీ, ఒక మంత్రము, జపము, నమస్కారము, వేదాధ్యయనము ఏమీ లేవు. అవన్నీ తలుచుకొని ఇంకా కొమిలిపోతూ ఉన్నాడు. అయితే అతనికి తెలియకుండగానే అతని పూర్వజన్మ సుకృతమో ఏమో కానీ ఒక్కటి మాత్రం పాటిస్తూ ఉన్నాడు, సత్యం. తనకు తెలియకుండానే ఒక గొప్ప వ్రతాన్ని ఆయన అనుష్ఠానం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడన్నా ఎవరన్నా కనపడితే వాళ్ళందరికీ కూడా ఎంత పేరు వచ్చేసిందంటే ఈయన మీద సత్యవ్రతుడు అని పేరు పెట్టేశారు. సత్య తపుడు అన్నారు ముందు, సత్యమే తపస్సుగా కలవాడు. ఆ విషయంలో మటుకు చాలా ఖ్యాతి వహించాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది కూడా బ్రహ్మస్వరూపమే కదా గొప్పది. సత్యహరిశ్చంద్రుడు ఆ సత్యాన్ని నమ్ముకోనే కదా అంత గొప్ప స్థాయిని పొందాడు. అట్లా సత్య తపుడుగా ఈయన పిలువబడుతూ ఉన్నాడు. ఎవరికి అందరికీ దూరంగా ఉంటూ ఒక ఏకాంత జీవనంలో అలా కాలం గడుపుతూ, దొరికింది తింటూ, తనలో తను అప్పుడప్పుడు కుంగిపోతూ బాధపడుతూ ఉన్నాడు. ఈ రకంగా ఒక 14 ఏళ్ళు గడిచిపోయినాయి. ఏవి మార్పు లేదు, సత్యాన్నైతే అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. అతనికి తెలియదు ఈ సత్యానుష్ఠానం వల్ల ఎంత గొప్ప ఇది ఉన్నది, అంత గొప్ప ఫలితం ఉన్నది అది తెలియదు. అలా జీవితం వెళ్ళబారుస్తూ ఉన్నాడు. ఒకానొకసారి ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ వస్తూ ఉన్నాడు. దాన్ని బాణం కూడా వేశాడు, ఎక్కడో ఒక పక్క తగిలింది, దాని ప్రాణం పోలేదు. పాపం అది ప్రాణభయంతో పరుగులెడుతూ ఉంది, రక్తం ఓడుతూ పరుగులెట్టి ఈ యొక్క సత్య తపుడు ఆశ్రమంలోకి దూరింది. ఈయన పర్ణశాలలోకి దూరింది. చూశాడు, దాని యొక్క పరిస్థితిని చూశాడు. రక్తం ఓడుతూ ప్రాణాపాయ స్థితిలో గిలగిలా కొట్టుకుంటూ ఈయన పర్ణశాలలో ఎక్కడో దాక్కోవటానికి వెళ్ళింది, బ్రతికిపోవటానికి, ప్రాణాలు కాపాడుకోవటానికి. దాన్ని చూసి అప్పటి వరకు సరిగ్గా పలకలేక మాట్లాడలేక ఉన్నటువంటి వాడు ఏ అంటూ ఉన్నాడు. ఆయనకు తెలియదు అది ఒక సారస్వత బిందువు లేని సారస్వత బీజమంత్రము అని.
ఆ ఏ అంటూనే ఉన్నాడు. దాన్నే ఒక అనుష్ఠానంగా, దాన్నే ఒక జపంగా, తపంగా అంటూ ఉన్నాడు. ఈలోపు ఆయనలో ఏదో మార్పు రావటం ప్రారంభమైంది. ఈలోపు ఆ బోయవాడు వచ్చాడు, స్వామి మీరు సత్యవ్రతులు, సత్యతపులు మాకు తెలుసు, ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, మీరు అబద్ధమైతే చెప్పారు. ఇప్పుడు నేను ఒక అడవి పందిని తరుముతూ వస్తూ ఉన్నాను, అది ఎటువైపు వెళ్ళిందో కొంచెం చెప్పగలరా? సరే మిమ్మల్ని ఇటువంటి ప్రశ్న వెయ్యకూడదు, అయినా కూడా 4 రోజుల నుంచి మాకు, నాకు నా కుటుంబ సభ్యులకు తిండి తిప్పలు లేవు స్వామి, ఇది నా వృత్తి, నేనేం చేయను, నా వృత్తే ఇది, మీరు దయచేసి ఏమి అనుకోకుండా అది ఎటు వెళ్ళిందో చెప్తే నేను వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను, మేము ప్రాణాలు నిలుపుకుంటాం దాన్ని తినైనా సరే అని ఆయన ఎంతో దీనంగా అడిగాడు. ఈయనకు ఒక్కసారిగా ఒక సందిగ్ధావస్థలో పడిపోయాడు. ఆయనకు అప్పుడే ఆ ఏ అంటూ ఉన్నాడు దాన్నే ఆయన స్మరణ చేస్తూ ఉన్నాడు. దాని ప్రభావం లోపల కొంత తెలుస్తూ ఉన్నది. వెంటనే ఆయన ఏం చెప్పాలో పాలుబోక, ఇప్పుడు నిజం చెప్తే దాన్ని చంపడానికి సహకరించిన వాడిని అవుతాను, అంటే హింసకు సహాయం చేసిన వాడిని అవుతాను. అబద్ధం చెప్తే నన్ను అందరూ అంటున్న సత్యతపుడు, సత్యవ్రతుడు అని అందరూ అంటున్న దాన్ని నా అంతట నేనే వమ్ము చేసుకున్నవాడిని అవుతాను. అంటే ఏమిటి, సత్యాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను అంటే అది ఎవరో ఏదో మెచ్చుకుంటారు, పొగుడుతారు అని కాదు, అది ఎందుకో నాకు నచ్చింది, నేను చేస్తూ ఉన్నాను. ఇన్నాళ్ళుగా చేస్తున్న దాన్ని ఈ ప్రాణి కోసం నేను దాన్ని వమ్ము చేసుకోవాలా, నా సత్యవ్రతాన్ని నేను విడనాడాలా, సత్యం అనే తపస్సును నేను వదులుకోవాలా, ఇప్పుడు ఏమిటి చేయటం, ఈ బోయవాడికి ఏమి చెప్పాలి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని ఎంతో మదనపడ్డాడు. అయితే ఈ ఏ అని ఆయనకు ఒక్కసారిగా స్ఫురించిన ఆ ఏకాక్షర ఆ మంత్రాన్ని మటుకు ఆయన వదిలిపెట్టట్లేదు. దాన్ని తీవ్రంగా లోపల స్మరణ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఏదో ఒక ఆనందం, అనుభూతి కలుగుతూ ఉన్నది. అప్పుడు దాన్ని ఎంత తీవ్రంగా చేశాడు అంటే ఒక్కసారిగా ఆ మహామాయ, ఆ అమ్మవారు ఆది పరాశక్తి లలిత పరాభట్టారిక ఆయన మనస్సులో అన్ని విద్యలు ఒక్కసారి వికసించేటట్లుగా ఆవిడ అనుగ్రహించింది. అమ్మ తలుచుకుంటే ఏముందండి, క్షణం చాలు. కాళిదాసు జీవితం చూడండి, ఆయన కూడా ఎవరో చేసిన మాయోపాయం వల్ల ఆ గొప్ప విద్వత్తు ఉన్న ఆ యువరానికి భర్త అవుతాడు. ఈయన ఒక సామాన్యమైన ఏదో పల్లెటూరి బయతు, గొర్రెల కాపరో ఏదో ఎవరో, అది తెలుసుకుంటుంది ఆవిడ ఎంతో బాధపడుతుంది. ఆవిడ బాధ చూసి ఈయన బాధపడతాడు. అయితే ఆయన ఆ గొర్రెలను మేపుకుంటూ తోలుకుంటూ వాటిని ఐం 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 అంటూ ఉంటాడు. ఆ ఐం ఐం అనేది ఒక బీజాక్షరం అన్న సంగతి ఆయనకు తెలియదు. ఎప్పుడైతే ఆయనలో ఒక తపన వచ్చిందో, అయ్యయ్యో నా వల్ల ఈ యువరాణి ఎంత ఇబ్బంది పడింది, నన్నేదో ఒక పెద్ద పండితుడు అని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ తండ్రి మీద కోపంతోనో ఈవిడ మీద కోపంతోనో వీళ్ళకి ఎంత అన్యాయం చేశారు, ఇప్పుడు ఈవిడికి నేను ఎలా న్యాయం చేయగలను తల్లి అని ఆ అమ్మవారి ముందే మోకరిల్లి ఆవిడని ఎంతో ఆర్తిగా వేడుకొని ఆ ఐం 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 దానిలోనే ఆ బీజ మంత్ర ఆ స్మరణలోనే ఎంతో గొప్పగా ఆ మనస్ఫూర్తిగా ఆయన ఆ స్మరణ చేయగానే అమ్మవారు అప్పటికప్పుడు ఆయన్ని అనుగ్రహించింది. ఆయన అప్పటికప్పుడే శ్యామలాదండకం చదువుతాడు. ఇదంతా కాళిదాసు కథలో మనం చూస్తాం. అట్లాగే ఈయన కూడా ఆ ఏ అనే అసంపూర్తిగా ఉన్న బీజమంత్రమనైనా సరే చదివినా కూడా అమ్మ ఎంత సంతోషించింది అంటే, అప్పటి వరకు ఏ 30 ఏళ్ళు దాటినా కూడా ఒక్క మాటే, మామూలు మాటే సరిగ్గా పలకలేని వాడికి ఒక్కసారి
ఆయన హృదయంలో అన్ని విద్యలు స్ఫురించేట్లుగా చేసింది అమ్మవారు. అది ఎంత ప్రభావానికి తీసుకెళ్ళింది అంటే, పొట్టగోస్తే అక్షరముక్క కాదు, కనీసం మాట కూడా మాట్లాడలేనివాడు, ఒక పలుకు పలకలేనివాడు, సామాన్యమైన మాటే మాట్లాడలేని వాడు ఎంత గొప్ప ఆ శ్లోకాన్ని ఆయన ఉచ్చరించాడు అంటే, ఆ బోయవాడితో చెప్తూ ఉన్నాడు, ఎట్లాగైతే వాల్మీకి మహర్షి ఆ క్రౌంచపక్షి జంటను చూసి ఎట్లాగైతే మా నిషాదహ అని చెప్పినట్లుగా ఈయన కూడా ఒక శ్లోకాన్ని వెళ్ళవేసి చెప్తూ ఉన్నాడు, ఓ బోయవాడా, నువ్వు నీ యొక్క ఆహారం కాదగిన ఆ జీవి ఆ జంతువు ఎక్కడ వెళ్ళిందో చెప్పమంటూ ఉన్నావు, చూసావా, చూస్తే చెప్పు అంటున్నావు. చూసేది కన్ను, కన్ను మాట్లాడలేదు, మాట్లాడేది నోరు, నోరు చూడలేదు, చూసేది మాట్లాడలేదు, మాట్లాడేది చూడలేదు. కనుక నేను ఏం చెప్పను ఆయన, అప్పటి వరకు ఈయన ఇన్ని మాటలు మాట్లాడింది కూడా లేదు. ఆయన అబద్ధం చెప్పడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఏదో దుంపకూరలు తింటూ ఉంటున్నాడు, ఎవరికి అపకారం చేయడు, పెద్దగా ఎవరితో మాట్లాడలేదు, మాట్లాడలేడు కనుక. అటువంటి ఆయన ఇన్ని మాటలు ఇంత చక్కగా మాట్లాడేటప్పటికి ఆ శ్లోకంతో సహా ఆశ్చర్యపోతున్నాడు ఆ బోయవాడు. స్వామి ఇదేమి అని చెప్పేసి, ఇక మీరు అంత మాట అన్న తర్వాత చూసే కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు, నేనేం చేయనని మీరు చెప్పిన తర్వాత ఇక ఈ పూటకి కూడా మేము పస్తులు ఉండవలసిందే, నేను నా యొక్క కుటుంబం, అయ్యో ఇదేమి కర్మరా నాయన దేవుడా అనుకుంటూ ఆ బోయేవాడు తన దారిని తాను పోయాడు. ఇది ఇక అయ్యే పని కాదు అని చెప్పేసి అప్పటి నుంచి ఆయనకి ఆ హృదయంలో అమ్మ దయ వల్ల, అమ్మలగన్న అమ్మ దయ వల్ల, ఆ లలితా పరాభట్టారిక ఆది పరాశక్తి ఆ మహామాయ ఆవిడ దయ వల్ల సకల విద్యలు ఆయనకి ఒక్కసారిగా ఆయనకి స్ఫురించినాయి. ఎంత గొప్ప పండితుడయ్యాడు అంటే, ఆయనను ఒకప్పుడు ఈసడించుకొని చీదరించుకొని హేళన చేసి వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు, ఆయనను గొప్ప పండితుడిగా ఆదరించారు, అంత పేరు తెచ్చుకున్నాడు, అంత గొప్ప వేద పండితుడయ్యాడు, సకల శాస్త్ర పురాణ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నవాడయ్యాడు, ఎంతో ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఇదంతా కూడా మూల కారణం ఏమిటి, పుట్టిన తర్వాత పుడుతూనే ఆ పరమ మూర్ఖుడుగా మాట కూడా పలకలేనటువంటి, గాయత్రీ మంత్రం కూడా ఉచ్చరించలేనటువంటి అంత మూర్ఖుడుగా, మూర్ఖ బాలకుడుగా పుట్టినవాడు కేవలము ఒక యథాలాపంగా యాదృచ్ఛికంగా ఆ జంతువును చూసి కంగారు పడి ఏ అని ఏదో ఒక ఉద్వేగంలో ఆతృతలో అన్న ఆ ఒక్క అక్షరమే ఆయన చేసిన ఉపాసనగా అమ్మవారు తీసుకుంది అంటే, అమ్మ దయకి అంతేముందండి, అది మేరలేనిది, అపారమైనది. ఆవిడ దయ తలిస్తే చాలు, కానీ మరి ఆవిడ దయ కోసం మనం ప్రాకులాడైతే ప్రాకులాడాలి కదా, ఉట్టిగా వస్తుందా, అమ్మ కరుణిస్తుందా, అమ్మ దృష్టిని మన వైపు తిప్పుకోవాలి. ఆవిడ ఎప్పుడూ ఉండనే ఉంటుంది లోపలే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లలితానామం ఉండనే ఉంది. బయటగా అంటే బాహ్యంగా ఎక్కడ వెతికినా దొరకనిది అమ్మ, మరి ఎక్కడ, అంతర్ముఖ సమారాధ్య, లోపలే ఆవిడ ఆ మహామాయ, ఆ మహాశక్తి, ఆ జగత్ జనని లోపలే దొరుకుతుంది. దానికోసం ఒక చిన్న చెయ్యి కాలు కూడా కదల్చక్కర్లేదు, ఒక నోరు మెదపక్కర్లేదు, ఒక మాట అనక్కర్లేదు, ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. అమ్మ నాలోనే ఉన్నది, నన్ను అనుగ్రహిస్తూ ఉన్నది అన్న ఒక ఎరుకని మనం అనుభూతి చెందగలిగితే చాలు. ఒక కాళిదాసు, ఒక వాల్మీకి, వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష నిదర్శనములు కారా, ఇదేమన్నా పుక్కిటి పురాణమా,
నమ్మలేకపోవటానికి ఎంత నిలువెత్తు ఉదాహరణలు ఉన్నాయి. అట్లాగా ఈ ఉతధ్యుడుగా పుట్టి సత్య తపుడుగా సత్యవ్రతుడుగా పేరుగాంచి కేవలం సత్యాన్ని ఆలంబనంగా ఆధారంగా చేసుకొని బ్రతుకుతూ ఆ సత్య అనుష్ఠాన ప్రభావంతో ఏదో ఒక దెబ్బతిని గాయపడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక జీవిని చూసి ఏదో అనాలని ఏదో అనలేక చెప్పలేక మాట్లాడలేక ఏ అంటూ ఉంటే ఆ బీజాక్షరాన్ని కూడా పూర్తిగా పలకలేకపోయినా సరే ఆయన ఆచరించిన ఆ సత్యానుష్ఠానమో పూర్వజన్మ సుకృతమో తండ్రి చేసిన ఆ పుత్రకామేష్టి యాగ ఫలితమో ఆ యాగమునకు వచ్చి ఋత్విక్కులందరూ ఇచ్చిన ఆశీర్వాద ఫలితమో ఏమో కానీ ఆయన సరిగ్గా పలకలేకపోయిన బీజాక్షరాన్ని కూడా అమ్మ ఆయన తనకు చేసిన ఆ మంత్ర సమర్పణగా భావించి ఎంతో కాలము మంత్రములు తెలిసి అనుష్ఠానము చేసిన వాళ్ళకు కూడా కలగని ఆ అంతర్ముఖంగా ఆ అమ్మ యొక్క సాక్షాత్కారం కలగటము, అమ్మ ఆశీర్వాదంతో అనుగ్రహంతో సకల విద్యలు ఆయనకి స్ఫురించటం, ఆయన గొప్ప పండితుడు అవ్వటము, ఇదంతా కూడా అమ్మ దయ తప్ప ఇంకేదీ కాదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకుంటాం, కానీ అమ్మ దయకి కొంత ప్రయత్నం చేయాలి కదా. మరి ఈయనేం ప్రయత్నం చేశాడు? మూర్ఖుడుగా పుట్టాడు. మూర్ఖుడిగా పుట్టడం ఆయన తప్పు కాదు, మహర్షి శాపం, ఒక ఋత్విక్ ముని శాపము. కానీ ఆయనే మళ్ళా ఆ శాపానికి ఒక విరుగుడు కూడా చెప్పాడు, దానికి ఆ అమ్మ దయ తోడైంది. అయితే మరి అప్పటి వరకు ఈయన ఊరికే ఉన్నాడా? మాటా పలుకు లేకుండా అయితే ఉన్నాడు, ఏ తెలివితేటలు లేవు, ఒక మాట లేదు, ఒక పని లేదు, ఎక్కడో అరణ్యంలో ఒంటరిగా అనికేత స్థిరమతి అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఒక ఇల్లు వాకిలి ఏమీ లేకుండా ఆయనకు తెలియకుండానే, అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పి అన్నట్లుగా తెలిసి చేసినా తెలియక చేసినా అనుష్ఠానము దాని ఫలితము ఉండనే ఉంటుంది. ఆయనకు తెలియకుండానే ఒక నిరాడంబర జీవితం గడపటము, ఏకాంత జీవనం గడపటము, తిండి కోసం తన జీవిక కోసం ఎటువంటి హింస అన్యాయము ఇతర ప్రాణులకు ఇబ్బంది కలగజేయకుండా ఉండటం, ఏదో దుంపలు కూరలు తింటూ ఉండటం, నిత్యము గంగా స్నానం చేస్తూ ఉండటం, తెలియకుండానే చేస్తున్నాడు ఇవన్నీ. అన్నిటికంటే గొప్పగా ఆయన చేసిన సాధన ఏమిటంటే సత్యము, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. కనుక ఆ బ్రహ్మస్వరూపమే సత్యం కాబట్టి సత్యాన్ని ఈయన తెలియకనే అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. కానీ అది ఎంత ఈయనకు లాభించింది, ఉపయోగించిందంటే అమ్మదయ పొందటానికి అదే ప్రాతిపదికైంది. అది చేసి 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 ఒక 14-15 ఏళ్ళు చేసి 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 అప్పుడు ఆ ఎట్లాగైతే వాల్మీకి మహర్షి ఆ క్రౌంచపక్షుల ఆ రోదనను చూసి ఆయన మనస్సు ద్రవించి ఎట్లాగైతే ఒక శ్లోకాన్ని ఆశువుగా చెప్పి ఉన్నారో అట్లాగే ఈయన కూడా ఆ గాయపడిన ఆ జీవిని చూసి ఆయనకి ఎంత గొప్ప భావన కలిగింది చూడండి. ఎంత గొప్పగా ఉంది ఆ బోయవాడికి చెప్పిన సమాధానం, ఎంత సమంజసంగా ఎంత సమన్వయంతో కూడి ఉన్నది అది. అక్కడ నిజము చెప్పలేదు, అబద్ధము చెప్పలేదు అన్నట్టుగా ఉంది. అక్కడ నిజం చెప్పేట్టు లేదు, నిజం చెప్తే జీవహింస ఈయన కళ్ళ ముందే జరుగుతుంది, దానికి ఈయన కూడా పాత్ర కొంత వస్తుంది దాంట్లో. అబద్ధం చెప్తే ఇన్నాళ్ళు చేసిన 14 ఏళ్ళుగా చేసిన సత్యవ్రతము సత్య తపము నాశనం అయిపోతుంది. అప్పుడు ఈయన యొక్క ఆ డోలాయమాన పరిస్థితి ఆ సందిగ్ధావస్థను చూసి అమ్మే దయతలచి ఆయనలో ఆయన హృదయంలో ఆయనకు లోపల ప్రత్యక్షమయ్యి తన అమృత స్వరూపంతో
ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనకు ఆ బ్రహ్మ విద్య సకల విద్యలు, ఇక బ్రహ్మ విద్య వస్తే అన్నీ వచ్చేసినట్లే, సకల జ్ఞానం ఆయన కలిగేట్లుగా ఆశీర్వదించింది. కాబట్టి అమ్మ దయ ఉంటే చక్కగా ఎటువంటి స్థాయినైనా పొందవచ్చు, ఉతధ్యుడిలాగా, సత్యవ్రతుడిలాగా. కనుక అటువంటి సత్యవ్రతుడి స్ఫూర్తితో మనం కూడా ఈ పవిత్రమైన శరణ్ నవరాత్రులలో అమ్మ దయ పొందటానికి ఇది మంచి అవకాశము, మంచి రోజులు ఇవి. అమ్మ దయ పొందటానికి మనం కూడా శాయశక్తుల కృషి చేసి పెద్దలు గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణించి అమ్మ దయను పొందటానికి మనందరం కూడా చక్కగా ప్రయత్నం చేద్దాం, అమ్మ దయను పొందుదాం. స్వస్తి. హరి ఓం.